Hello everyone, welcome to Supreme Sridevi channel. Today's recipe chapala pulusu chala colorful ga undi kada tayari vidhanam. Munduga fish ni manam chakkaga neatiga salt alage buttermilk vesi baga white ga vachenta varaku clean chesukovali. Ala clean chesukunna fish pieces lo 1 tablespoon salt, 2 tablespoon karam, 1/2 tablespoon pasupu, 2 tablespoons allam vellillu paste vesi baga mukkalannitiki patte vidhanga kalupukovali. Deeniki allam vellillu paste koncham ekkuga untene baaguntundi. Ila chakkaga marinate cheskondi. Ila marinate cheskunna pieces ni 10 minutes ala vadileyandi. Appude manam mukkaki mottam aa mishramalanni correct ga పడతాయి అన్నమాట. సీ ఫుడ్స్ ఏవైనా హెల్త్కి చాలా మంచివి. అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. కాబట్టి మనం అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. 10 మినిట్స్ తర్వాత మన పీసెస్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం కారం, మీ టేస్ట్కి తగినట్లుగా కారం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఇలా చేపల కూర వండుకునే బౌల్స్ ఉంటాయి, అలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల తరుగు, 4-5 పచ్చిమిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ప్యాన్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయాలి. ఒక్కసారి వేసేస్తే అవి చాలా మెత్తగా అయిపోయి పీసెస్ అన్నీ కరెక్ట్గా ఉడకవు. ఇలా మనం ప్యాన్ మొత్తం ఉండే విధంగా స్ప్రెడ్ చేసుకొని పీసెస్ అన్నీ ఇలా పేర్చుకోవాలి. దీనివలన ఏంటంటే ప్రతి ముక్కకి ఆయిల్ పట్టి చక్కగా ఈవెన్గా ఉడుకుతాయన్నమాట. ఇలా అన్ని ముక్కల్ని వేసేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించండి. చేపల కూరల్లో ఎప్పుడు గెంటలు పెట్టి తెప్పకూడదు, ఎందుకంటే మన ముక్కలు చిదురైపోతాయి, అంటే పీసెస్ పీసెస్గా అయిపోతాయన్నమాట. ఇలా ఉడుకుతున్న దానిలో కొంచెం చింతపండు ముందుగా నానపెట్టుకొని 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానపెట్టుకొని ఆ పులుసు ఆ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించండి. మధ్య మధ్యలో ఒకసారి గరిట పెట్టకుండా 2 వైపులా పట్టుకొని తిప్పుతూ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించండి. ఇష్టమున్న వాళ్ళు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని 1 నిమిషం ఉంచి దింపేయండి. చూడండి, ఇలా కలర్ఫుల్గా ప్రతి పీస్కి మసాలాలన్నీ పట్టి ఇంత కలర్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చిందా? మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.